ఇక భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు ఈ సందర్భంగా పోలవరం నిర్మాణ పనులపై మంత్రి అంబటి ఆరా తీశారు డాయాఫ్రా వాల్ కాపర్ డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష చేపట్టారు గత ప్రభుత్వం ప్రోటోకాల్కు విరుద్ధంగా పనులు చేపట్టిందని మండిపడ్డారు గత ప్రభుత్వం పోలవరం పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయింది అని ప్రశ్నించారు చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాల వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని ఆరోపించారు పోలవరం ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు అంబటి కాఫర్ డ్యామ్లు ప్రారంభించి మూసేస్తే నది డైవర్ట్ కాకపోతే ఏం జరుగుతుంది ఎగువన ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోతాయి యాభై నాలుగు గ్రామాలు మునిగిపోతాయని వాళ్ళు పిటిషన్ పెట్టుకుంటే సీడబ్ల్యూసి వాళ్ళు దీన్ని ఆపండి అని అన్నారు ఆపేశారు చాలా సందర్భాల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్నారు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం వరదలు అని వరదలు కాదు అని అంటున్నా వరదలు ఎప్పుడు వస్తాయి సంవత్సరం సార్లు కూడా వస్తాయి గోదావరి నదికి వరదలు వచ్చే సమయంలో దయాఫ్రం వాళ్ళని కాపాడవలసినటువంటి కాఫర డ్యాములు నిర్మాణం పూర్తి చేయకపోవడం వలన ఇది తప్పిదం ఈ తప్పిదం రాయరు రోజు మా మీద రాస్తూ ఉంటారు ఇది మా బాధ లోయర్ కాఫర డ్యామ్ అప్పర్ కాఫర డ్యాములు పూర్తి చేయకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం నది డైవర్ట్ చేయడానికి కావాల్సిన పరిస్థితులు క్రియేట్ కాకముండా కాకుండానే వారు డయాఫ్రమ్ వాళ్ళు వేశారు కాఫర్ డ్యాములు సగం వేశారు మీ వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత మేము వచ్చిన తర్వాత నదిని డైవర్ట్ చేసాం మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే వీ కంప్లీటెడ్ స్పిల్ వే గేట్లు పెట్టడం అప్రోచ్ ఛానల్ స్పిల్ ఛానల్ పైలట్ ఛానల్ కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసింది మా ప్రభుత్వం ఇది గొప్పగా చెప్పుకోవట్లేదు మా డ్యూటీ అది ప్రోటోకాల్ ప్రకారం చేశాం